काकीनाड जिला पिठापुर स्वयंभू क्षेत्र में विराजिल्त श्री रुक्मिणी सत्यभाम समेत श्री वेणुगोपाल स्वामी आलय में स्थाक भक्त स्वामीवारी सेवा कार्यक्रम समर्पित शेषवाहन प्रारंभ महोत्सव वैखानस आगम प्रकार पड़ग सा యాజ్ఞిక బ్రహ్మ వాకాడ సతీష్ పర్యవేక్షణలో అర్చకులు విజయ చర్దనాచార్యుల ఆధ్వర్యంలో స్థానిక భక్తులు చెరుకుపల్లి శంకర్ సుందరి దంపతులు పూజలో పాల్గొని విశ్వక్సేన పూజ పుణ్యహవచనం వాస్తు పూజ వాస్తుహోమం తదితర వేద క్రతువులతో పూజాధికారులు చేశారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను శేషవాహనంపై ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. మన శాసనసభ్యులు పెండం దొరబాబు గారు అలాగే మన పార్లమెంట్ సభ్యురాలు వంగా గీతా విశ్వనాథ్ గారు కూడా ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమానికి ప్రారంభించుకోవడం జరిగింది. ప్రతి నవరాత్రి మహోత్సవ భక్త బృందం సభ్యులకి అలాగే దేవాలయ సిబ్బందికి స్థానిక భక్తులకి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీనివాస్ గారు వారి బ్రదర్స్ ఇద్దరు కలిపి 130,000 ఏయుతో కూర్చున్నటువంటి ఇద్దరితో చేసినటువంటి శేషవాహనం బహుకరించటం నిజంగా వారి కుటుంబానికి ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అలాగే ఈ రోజున ఈ ఆలయంలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి పూర్వ చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయంలో ఇక్కడ మనం 50,00,000 రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ చేయించడం జరిగింది. కానీ అది సీజీఎఫ్లో శాంక్షన్ చేయించడం జరిగింది. దానికి 33% కట్టవలసిన పరిస్థితుల్లో ఈ టెంపుల్ నుంచి కట్టి పరిస్థితి లేదు కాబట్టి మరలా వేరే రకంగా దాన్ని ఆలోచన చేస్తా ఉన్నాం. అది ఏ రకంగా భర్తీ చేసి ఆ 50,00,000 రూపాయలు వచ్చింది. దీనికి ఒక హాల్ నిర్మించి వీరికి ఇవ్వడానికి ఆలోచనలో ఉంది. త్వరగతిన అది పూర్తి చేయడానికి ముందుంటామని చెప్పి తెలియజేస్తూ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం పిఠాపురంలో వేంచేసి ఉంది. ఈ గుడి గతంలో కూడా చాలా మరి డెవలప్ చేసుకుంటాం జరిగింది ఎమ్మెల్యే గారు మేము కలిసి. అదేవిధంగా ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు సోదరులు ఎమ్మెల్యే గారి సహకారంతో భక్తులు అందరూ కలిసి దాతలు అందరూ ఇక్కడ స్వామివారికి ఇప్పటికీ గౌరవ వాహనము ఉన్నది. ఈరోజు శేషవాహనాన్ని మరి భక్తులందరూ కలిసి మరి భగవంతుడికి అందజేయడం జరుగుతుంది. వేణుగోపాల స్వామికి అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ దీనికి పూర్తిగా ప్రోత్సాహం ఇచ్చిన శాసనసభ్యులు గౌరవనీయులు దొరబాబు గారికి అదేవిధంగా జనార్దనాచార్యులు పాపం ఏదన్నా కావాలన్నా ఈ టెంపుల్లో అతను మాత్రం భక్తులను అందరినీ బాగు చేయడం అలాగే వారి కమిటీ కానీ ఇతర భక్తులు కానీ ముఖ్యంగా లేడీస్ మహిళలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఏ కార్యక్రమం ఇక్కడ జరిగినా కూడా వాళ్ళ వంతు సహకారాన్ని వారు కూడా అందించడం జరుగుతుంది. ఈ శేషవాహనానికి నిధులు సమకూర్చిన ప్రధాన దాతలు విద్యా గవర్నర్ గణపతి నవరాత్రి కమిటీ మహోత్సవాల కమిటీ వారు శ్రీనివాస్ గారు వారి కుటుంబం అదేవిధంగా ఇతర భక్తులు అందరూ కూడా దీనికి సహకరించడం జరిగింది. వారందరికీ ఎప్పుడు స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరి దగ్గర నమస్కారాలతో సెలవు.